Namaste and welcome to Praveen Detectives. So, by this video, I am PC builder. What is PC builder? The main reason is that every day, I am technical updates. Every day, there are game offers. That game is a PC system requirements daily. Japan and the time length is equivalent to technical. And so ee video nakada tag aithe yesesu leko icon lo pettesaru aa pc build video raaganam anduke ee video chesna and meeku useful aithe channels on pc build video cheyale kaabatti budget suppose me on the screen inna chusukunte intel i3 10100 undi so 10th generation still ipparki manchi processor and nenu ikkada chupiche links evaithe description chestanu and most of the anni kuda amazon links anamata ఇక్కడ ఒక చిన్న పని ఏం చేయండి అంటే భయ్ సాన్ టైం పడతా కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు i3 పోగో అయితే ప్రాసెసర్ ప్రైస్ 6347 రూపీస్ అన్నమాట ఇంటర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూపించేస్తాను రెగ్యులర్ చూపిస్తుందంట ఇది 14 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట ఆ పోకో అయితే ప్రాసెసర్ మంచిగా ఉందన్నమాట భయ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ 4.3 గిగాహెర్ట్స్ బూస్ట్ అవుతుందన్నమాట భయ్ బేస్ వచ్చేసరికి 3.6 గిగాహెర్ట్స్ 65 వాట్స్ పవర్ కన్సంప్షన్ ఉంది ఒక డ్రాబ్యాక్ ఏంటంటే DDR4 వచ్చేసరికి 2 GHz ర్యామ్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది అన్నమాట అండ్ కింద మీకు ఎల్జీ సాకెట్ వచ్చేసి 1200 ఎల్జీ సాకెట్ అన్నమాట బై ఇన్స్ట్రక్షన్ సెట్స్ వస్తున్నాయి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే రాదన్నమాట ఎందుకంటే ఇది ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ అన్నమాట సపరేట్ గ్రాఫిక్ మెన్షన్ చేసినాం నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఆసూస్ ప్రైమ్ H510M మదర్ బోర్డ్ అన్నమాట ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన మదర్ బోర్డ్ అన్నమాట సో బాగానే ఉంది నాకు ఏ ప్రాబ్లం లేదు ప్రైస్ చూసుకో మాత్రమే 6894 రూపీస్ ఇక్కడ చూసుకుంటే ఏమి ఉండదు బేసిక్ వ్యారామ్స్ అనమాట రెండు ర్యామ్ స్లాట్లు వస్తాయి ఒక గ్రాఫికా స్లాట్ M.2 స్లాట్ సో M.2 స్లాట్ నుంచి సో యూజ్ చేసిన రెండు పీసీఆర్ కనెక్టర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట సో బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవచ్చు ఇక్కడ సో డిస్ప్లే పోర్ట్ HDMI పోర్ట్ విజయ్ పోర్ట్ అండ్ పిఎస్ఓ కనెక్టర్స్ యూఎస్బి పోర్ట్స్ రెండు 2.0 రెండు 3.0 అన్నమాట అండ్ ఆడియో జాక్స్ కూడా వచ్చేసాయి అన్నమాట సో బాక్స్లో ఏమొస్తున్నాయంటే M.2 స్క్రూస్ సాటా కేబుల్ ఐఓ షీల్డ్ మదర్ బోర్డ్ డాక్యుమెంట్స్ అండ్ డ్రైవర్ సిడి అన్నమాట నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే ఎక్స్పీజీ నుంచి ఏ డేటా గ్రామ్ అనమాట సో 8 GB ర్యామ్ సరిపోతుంది ఇక్కడ 300 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ తీసుకుంటున్నా ఒకవేళ గట్ల మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే కూడా ఇదొక మంచి ఆప్షన్ లాగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 1707 రూపీస్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్టోరేజ్ అన్నమాట సో స్టోరేజ్ వస్తారు కదా వెస్టర్న్ డిస్టర్ది డబ్ల్యూ బ్లూ అనమాట SN570NVMe ఉంది 500 GB అనమాట సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎస్ఎస్డీస్ తగ్గించేసారు హార్డ్ డిస్క్ కూడా తగ్గించేసి ఎస్ఎస్డీస్ ఉన్నాయి కానీ M.2 మీద ఏదో ఎక్కువ వాడతారు ఎందుకంటే దీనికి కేబుల్స్ అవసరం లేదు ఈజీగా ఉంటే కాంపాక్ట్ ఉంటే మదర్ లోపట్నే ఏమి ఉండిపోతుంది అనేసి మెయిన్ పాయింట్ అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 మంత్ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది కాబట్టి అందుకే ఇది రికమెండ్ చేస్తాను అన్నమాట బాగుంటుంది ట్రై చేయండి 500 GB నెక్స్ట్ చూసుకుంటే ఇంకేం లేదు గ్రాఫిక్ కార్డ్ అన్నమాట సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఎంఎస్ఐ వాళ్ళది GTX 1650 అనమాట D6 ఇది సో GDDR6 అనమాట భయ్ సో నేను పర్సనల్గా యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్ అనమాట భయ్ డీసెంట్గా ఉంది నేను యూజ్ చేసినప్పుడు అయితే 24-25 వేలకి పర్చేజ్ చేసిన దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకోవచ్చు మీరు కానీ ప్రస్తుతానికి ఇది మీకు హాఫ్ ఒక 10,000 డిస్కౌంట్ మీద అయితే వస్తుంది భయ్ సో 13,000కి హాఫ్ కూడా కాదు అనుకుంటున్నాయి ఎస్ హాఫ్ 40% డిస్కౌంట్ అయితే వచ్చింది అన్నమాట మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్ HDMI పోర్ట్ అండ్ DVI పోర్ట్ వస్తుంది అన్నమాట మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలానే ఉంటుంది సో మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట ఒకవేళ ఇట్లా మీరు గేమింగ్ ఎడిటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట డీసెంట్గా పనికి వస్తుంది ఇవన్నీ పెట్టుకోవడానికి ఏంటంటే సింపుల్గా ఏం లేదు క్యాబినెట్ కావాలి సో క్యాబినెట్ చూసుకోవాలి అట్రియస్ క్యాబినెట్తో పాటు వస్తుంది 400 వాట్స్ పవర్ సప్లైతో పాటు వస్తుంది ఒకవేళ ఇట్లా మీకు పవర్ సరిపోకపోతే ఇట్లా మీరు పవర్ సప్లై చేంజ్ చేసుకోండి ప్రస్తుతానికి అయితే ఇది పవర్ సప్లైతో పాటు వస్తుంది అని చెప్పేసి ఈ క్యాబినెట్ నేను రికమెండ్ చేస్తున్నాను ఇది బాగుంది 2200 మామూలుగా ఆఫ్లైన్లోకి వెళ్తే ఇట్లా ఇలాంటిది గేమింగ్ అయితే మాత్రం మీకు 1800-1700 వస్తుంది అన్నమాట సో లోపల ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ లోపల మన ఇక్కడ RGB స్ట్రిప్ వస్తుంది అన్నమాట మీకు ఇక్కడ అండ్ పోర్ట్స్ అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు పవర్ రీసెట్ ఆడియో పోర్ట్స్ యూజీ పోర్ట్స్ ప్రింట్లను ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే సైడ్ ప్యానల్ చూసుకుంటే పైన క్యాబినెట్ వచ్చేస్తుంది మైక్రో ATX మదర్ బోర్డ్ వస్తుంది అండ్
SSD and hard disk slots కూడా వస్తున్నాయన్నమాట. సో రా డీసెంట్ మదర్ బోర్డ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు ప్రైస్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు, క్యాల్కులేట్ చేస్తే 33,524 రూపాయలు. సో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ వస్తున్నాయి అన్నమాట. ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, మీరు ఏమైనా డిస్కౌంట్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేసి ఇంకా తక్కువ కావచ్చు. ఆఫ్లైన్లో మీకు ఒక 3,000 to 2,000 డిస్కౌంట్ ఇస్తారు, సో 3,000కి వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయి ఆఫ్లైన్లో అయితే. సో ఓవరాల్గా ఒక మంచి పీసీ బిల్డ్ అనమాట ఇది. గేమింగ్కి అంటే లో ఎండ్ 720p లో సెటింగ్స్ 30fps గేమింగ్కి బాగుంటుంది ఇది. అండ్ ఒక ప్రీ సెట్ లాగా ఉండిపోతుంది స్టీమ్ కొన్ని గేమ్స్కి సరిపోతుంది అనేసి ఇంకా కూడా చేసుకోవచ్చు భాయ్. అట్లనే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చిందా మంచిగా అనిపిస్తే మీకు ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి భాయ్. ఈ వీడియో దాకా చేస్తే వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకైతే ఇంత భాయ్, నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.